మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యం. ఈ సందర్భంగా డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ పల్లెల్లో వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో భద్రారెడ్డి గారి సహకారంతో చిన్న శివనూర్ గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామంలో ప్రజలకు వైద్యం అందక అనారోగ్యానికి గురవుతున్నారనే ఉద్దేశంతో మల్లారెడ్డి హాస్పిటల్ నుంచి వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, సుమారు 200 మంది వైద్యం చేసి మందులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, కార్యదర్శి ముత్యం, డాక్టర్ గాయత్రి, రవికిషోర్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేను మల్లారెడ్డిలో జనరల్ మెడిసిన్ స్టూడెంట్ ని, పీజీ స్టూడెంట్ ని. మమ్మల్ని ఇక్కడ మా హాస్పిటల్ వాళ్ళు విలేజెస్ లో ఉన్న పేషెంట్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ కోసం పంపించారు. ఎవ్రీడే క్యాంప్ ఉంటుంది మల్లారెడ్డిది. డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ అన్ని కవర్ చేస్తున్నాము. ఒక ఇద్దరు డాక్టర్స్, సిస్టర్స్, స్టాఫ్ అంతా ఉంటారు. బీపీ అండ్ షుగర్ చెక్ చేస్తారు. ఫ్రీగా ఉన్న మెడికేషన్స్ ఇస్తాము. ఏ కేసెస్ అయితే సీరియస్ ఉన్నాయో, ఆర్ బ్లడ్ టెస్ట్లు ఏమన్నా కావాలంటే అవి మా హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్తున్నాము. క్యాంప్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి చాలా వరకు ఫ్రీ మెడికేషన్స్ ఇస్తామండి. ఏవైతే పెద్ద మెడిసిన్స్ ఉంటాయో, ఆర్ పరీక్షలు చేస్తే కానీ చెప్పలేని వ్యాధులు కనుక ఉంటే వాటికి హాస్పిటల్కి రమ్మంటాము. మల్లారెడ్డి హాస్పిటల్ భద్రారెడ్డి అని నాకు ఫోన్ చేసి మీ దగ్గర క్యాంప్ పెడతాము. ఈ వర్షాకాలంలో వ్యాధులు వస్తుంటాయి కాబట్టి దాని గురించి తను క్యాంప్ పెడతామని ఫోన్ చేస్తే, సార్ మంచి రండి సార్ అని క్యాంప్ పెట్టించి ఆ టాబ్లెట్స్ కానీ వాళ్ళ పెద్దగా రాకుండా కానీ హాస్పిటల్ దొరకరమ్మని దాని గురించి అయినా లాంగ్ పెట్టి మనకు ఉచిత సేవ చేయడం జరిగింది.